క్రైస్తరాల్ నిందకి దేవుని నామమును వందనందర బోనరా ఈ రోజు దనకు వాగ్దానం తప్పక మీచితున్న నెరవేర్లని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమించి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. కీర్తనలు 1:3 ప్రేమని దేవుని కుమారి కుమారుడా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో స్పష్టంగా నీతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, అతడు నీటి కాలువ యోరన నాటబడినదై. అంటే ఒక వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు, కానీ అతడు అని సంబోధించాడు. ఇంతకీ ఏ వ్యక్తి గురించి అనే మాట మనం ప్రస్తావించగలిగితే 2వ వచనం చెప్తూ ఉన్నాడు, ఎవరైతే దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందిస్తారో అతని గురించి మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. అంటే వాక్యానుసారంగా జీవించే వ్యక్తి గురించి, దేవుని నీతిమంతుని స్థితిలో ఉన్న ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నీతిమంతుడు అయితే ఈ వాగ్దానం నీ గురించే, వాక్యానుసారంగా జీవించే వ్యక్తి అయితే ఈ వాగ్దానం నీ గురించే. ఒకసారి ఆలోచించేయండి. అయితే అతడు ఏం చేస్తాడు? నీటి కాలువ యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎప్పుడు తన జీవితంలో ఫలింపు కనిపిస్తుంది, అంటే ఎప్పుడు ఆశీర్వాదం కనిపిస్తుంది, ఎప్పుడు తన స్థితిలో ఉన్నతమైన స్థితే కనిపిస్తుంది కానీ దిగువైన స్థితి కనిపించదు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్తా ఉన్నాడు చూడండి, అతడు చేయనదంతయు సఫలమగును అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అతడు చేయనదంతయు కూడా సఫలం చేస్తాడట. ఎందుకు దేవుడు సఫలం చేస్తాడు అంటే, అతడు నీతిమంతుడిగా ఉన్నాడు, దేవుని వాక్యానుసారంగా బ్రతకడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మీరు చేసే ప్రతిదీ కూడా సఫలము అంటే సక్సెస్ కాకుండా ఉందా? అయితే మీరు ఒకసారి ఆలోచించండి, మీరు వాక్యానుసారంగా మీరు జీవిస్తున్నారా లేరా, లేదా దేవుని యొక్క నీతి స్థితిలో మీరు ఉంటున్నారా లేరా, ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుడైతే ఈ ఉదయకాల సమయంలో చెప్తా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నవాడు ఎవడు అంటే వాక్యానుసారంగా నడిచినవాడు. వాక్యానుసారంగా నడిచిన వాడి జీవితంలోనే సఫలం కనిపిస్తుందని దేవుడు చెప్తా ఉన్నాడు. దయచేసి మీ జీవితంలో వాక్యానుసారమైన జీవితం ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి. తప్పక మీరు కూడా ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. మంచిది ఈ వాగ్దానం ఇచ్చిన నెరవేర్లని నేనైతే ఆశిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఆశించినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం. నీ బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, మేలుతో నింపండి, ఉన్నతమైన స్థితిలోనికి నీ బిడ్డలను మార్చండి. ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలునైనా. నిజమే అయ్యా, వాక్యానుసారమైన జీవితం కలిగిన వారిని మీరు దీవిస్తారు. ఎప్పుడు కూడా వారు చేసే ప్రతి ఒక్క పని సఫలమవుతుంది అని మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. అయ్యా, అదే రీతిగా ఎవరైతే వింటా ఉన్నారో ఈ వాగ్దానాన్ని, వారి జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేరాలి. నెరవేరాలి అంటే తప్పక వాక్యానుసారంగా బ్రతకాలి అని మీరు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రభువా, నీ బిడ్డలు అదే రీతిగా బ్రతుకుడుకు సహాయం దయచమని, మేలుతో నింపుతమైన స్థితికి మీరు మార్చమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేక మందికి షేర్ చేయడం ద్వారా సువార్త పడించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రిమిడి తిరుమిడిలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి ఈ చక్కని పరిచయంలో పాలు పొందాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.